శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరాలయము ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామం అనే గ్రామం కలదు. ఇది కాకినాడకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్రత్రయంలో ఈ ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, రెండవది శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి పూర్వం నుండి గొప్ప ప్రశస్తి ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 7-8 శతాబ్దాల మధ్యకాలంలో తూర్పు చాళుక్యల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి ఈయన స్వయంభుగా వెలిసి 14 అడుగుల శుద్ధ స్ఫటికాకార శివలింగం. ఈ స్వామివారి దేవేరి శ్రీ మాణిక్యాంబాదేవి. ఈ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా పూజలు అందుకొనుచున్నది. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కనుక ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందని ప్రతీతి. మరి స్థల పురాణం. పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షం కాగా, ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు శివలింగ మహిమ వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వారితో తారకాసురుని కంఠంలోని ఆత్మలింగం తొలిగితే గాని ఆ రాక్షసుని శక్తి నశించదని, ఈశ్వరుడి అంశంతో జన్మించిన వానితో తప్ప మరెవరి వలన అతడు మరణం లేకుండా వరం పొందాడని చెప్పగా, మన్మథ ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం, అనంతరం కుమార సంభవం జరగగా ఆ కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురునితో యుద్ధం చేయగా కుమారస్వామి విల్లు ఎక్కుపెట్టి వదిలిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి 5 ముక్కలై భూమి మీద 5 చోట్ల పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి. ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవడానికి అతివేగంగా ఎదగడం ప్రారంభించాయి. అలా ఆత్మలింగాలు కైలాసం వైపుకు ఎదుగుతూ పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి ఆ దివ్యలింగాలకు అభిషేకాలకు కానీ దర్శనానికి కానీ అవి మానవులకు అందకుండా పోతాయని, 5 చోట్ల పడిన ఆత్మలింగాలను 5 దేవతలు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేశారు. ఏ దేవతామూర్తి అయితే ప్రతిష్ట చేశారో ఆ శివలింగం ఆయా దేవునితో పిలువబడుతుంది. ద్రాక్షారామంలోని ఈ ఆలయం సుమారు 100 గజాల పొడవు వెడల్పు ఉండి దాదాపు 6 అడుగుల ఎత్తు పునాది వంటి వేదిక మీద ఆలయం నిర్మించబడింది. స్వామివారి గర్భాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి స్వామివారు మూల విరాట్ విగ్రహం 11 అడుగుల ఎత్తు ఉన్నందువలన ఆలయం క్రింద అంతస్తులో పానపట్టం, పైన అంతస్తులో లింగము యొక్క శిరోభాగము ఉంటుంది. పూజలు, అభిషేకాలు అన్నీ పైన అంతస్తులో జరుగుతాయి. ఈ శివలింగం సగభాగం నల్లగా, మరి సగభాగం తెల్లగా ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అనడానికి ఇది నిదర్శనం. పైన ఉన్న గర్భాలయంలో 4 వైపులా ద్వారములు ఉన్నాయి. భక్తులను 4 ద్వారముల వద్ద కూర్చోబెట్టి లోపల స్వామివారికి అభిషేకములు, పూజలు చేస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నారాయణనుడు స్వామివారి ఆలయమునకు ఎడమ వైపున ఆవరణలో అమ్మవారి ఆలయంలో ఉంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు శివునకు, లక్ష్మీనారాయణులకు ఒకే వేదిక మీద ఇద్దరికీ ఒకేసారి కళ్యాణం జరగడం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఈ ఆలయ ఆవరణలో సప్త గోదావరి అనే పుష్కరిణి కలదు. సప్త ఋషులైన అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్రులు మొదలుగున్న వారు ఈ ఆలయానికి ఒక పుష్కరిని నిర్మించి తమ తపోశక్తితో గోదావరి అంతర్వాహినిగా ప్రవహింపజేసి పవిత్ర జలంతో పుష్కరిని నింపారు. అందుచేత దీనిని సప్త గోదావరి పుష్కరిణి అని పిలుస్తారు. మాణిక్యాంబిక అన్న బాలిక స్వామికి
తనను తాను అర్పించుకొని ఆయనకు దేవేరి అయినట్టుగా భీమేశ్వర దండకంలో ఉంది. మాణిక్య ఆలయం కూడా ఇచ్చట ఉంది. ఈమె పరాశక్తి మరో అవతారం. భీమేశ్వర ఆలయానికి వెళ్ళే యాత్రికులు మాణిక్యాంబ ఆలయానికి కూడా వెళ్తారు. స్వామివారి ఊరేగింపు మాణిక్యాంబ ఆలయం చుట్టూ త్రిప్పి తీసుకువెళ్ళడం అనవసరం. నిత్య పూజలతో పాటు పండగ పర్వదినాలలో అభిషేకాలు పూజలు జరుపుకుందరు. మహాశివరాత్రి ఇక్కడ గొప్పగా ఉత్సవములు జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.